పీఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, శ్రీ వరద వీర వెంకట నరసింహ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో కవి సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. వరద వీర వెంకట నరసింహ మెమోరియల్ ట్రస్ట్ను వరద వీరభద్రరావు కేవీఎస్ఎస్ ప్రసాద్ ప్రారంభించగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 మంది కవుల సమ్మేళనంలో పాల్గొని వివిధ అంశాలపై తమ కవితలను శ్రావ్యంగా వినిపించి ఆహుతులను ఆనందపరిచారని అన్నారు. అనంతరం శ్రీ వరద వీర వెంకట నరసింహ మెమోరియల్ ఉగాది పురస్కారాలతో కవులను పూలమాలలతో, దుస్సాలువాలతో, ప్రశంసా పత్రాలతో, జ్ఞాపికలతో, కవిత ఆయుధం కళాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వరద వీరభద్రరావు, దువాడ సాల్మన్ రాజు, తోట ప్రసాద్, కొండపడి శంకర్రావు, ఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరెడ్డి, విబి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుమారుడు వరద వీరభద్రరావు గత 7 సంవత్సరాల క్రితం ప్రారంభించాడు. దాని జ్ఞాపకార్థం ఒక మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనుకుని కొన్ని కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు యోగా సందర్భంగా మా ప్రసాద సందర్భంతో కొంతమంది కవులు కలిసమయాన్ని నేను నిర్వహించి వారు అంతా సత్కారం జరిగింది. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ సహకారాన్ని కోరుకుంటూ మీ అందరూ కూడా నేను పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో మరి పెన్షనర్స్ అసోసియేషన్ వారిచే ఏర్పాటు చేయబడిన ఉగాది సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ఉగాది సమ్మేళన కార్యక్రమంలో సుమారు 15 మంది వరకు కూడా కవులు పాల్గొని వారి యొక్క కవిత పోస్ట్ వినిపించారు. అలాగే చక్కని చైతన్యాన్ని కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను కూడా వారి కవితల్లో పొందుపరిచి చక్కని కవితా సమ్మేళనం నిర్వహించడం జరిగింది. మరి ఈ దీనిని వల్ల మరి సమాజంలో సాహిత్య అభిలాష కలగాలని, మరి సమాజంలో భాషా చైతన్యం కలగాలని, మరి నేటి యుగంలో చూసినట్టయితే చాలా వరకు భాషను వినియోగించడంలో కానీ భాషా నైపుణ్యాలు రోజురోజుకు తగ్గుతున్నాయి. కానీ మన సంస్కృతిని కాపాడాలనుకుంటే భాషను కాపాడాలి. అలాంటి తెలుగు భాష మాధుర్యాన్ని కవితల రూపంలో ఈరోజు అందించడం జరిగింది. ఆ మాధుర్యాన్ని మరి పురప్రముఖులు అలాగే ఇక్కడ ఉపాధ్యాయులు చాలామంది కూడా ఆస్వాదించారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని దానికి పెద్దలుగా పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున మరి మేము కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వహణ అంతా కూడా మరి ఈ రోజునే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వరద వీర వెంకట నరసింహ మరి వరద వీరభద్ర గారు కుమారుని పేరున ట్రస్ట్ ఏర్పాటు చేసి రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు వరద వీరభద్ర గారు అధ్యక్షన నిర్వహించబోతున్నారు. మరి ఈ సందర్భంగా మరి మేమందరికీ కూడా ఆశీస్సులు అందిస్తూ మరి ఈ కార్యక్రమాలని మరి దేవప్రదం చేసిన వారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం.